కృష్ణం రాజు గారు ఈరోజు మన మధ్య లేకపోవడం అనేటటువంటిది చాలా పెద్ద దురదృష్టం అని ఖచ్చితంగా చెప్పచ్చు. మహానుభావుడు ఎంతగా ప్రేమించేవాడో మనుషుల్ని. ఆయన ఎప్పుడైనా సరే, ఎప్పుడు ఎక్కడ కనపడినా సరే, ఏం కృష్ణ, ఏంటి, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఏం జరుగుతోంది, ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నో వేసి, కుశల ప్రశ్నలు అన్నీ వేసేవారు ఆయన. దగ్గరికి తీసుకునేవాడు, మాట్లాడేవాడు. అవసరమైతే ఒక అరగంట సేపు కూర్చునైనా సరే ఏంటి విషయాలన్నీ తెలుసుకుని మరీ వెళ్ళేవారు ఆయన. అంతటి ప్రేమించే మనిషి, అంతగా ఇష్టపడేటటువంటి మనిషి మనకి చాలా అరుదుగా కనపడతారు. ముఖ్యంగా ఆయన సినిమాలు ఎన్నో ఉన్నాయి, 1, 2, 3, 4 కాదు, కొన్ని వందల సినిమాలు ఆయన చేశారు. ఆయన చేసినటువంటి ఆ మహానుభావుడు, ఆ సినిమాల్లో ఉన్నటువంటి గొప్పతనం, ప్రతిదీ కూడా మనం ప్రతి క్షణము అనుభవిస్తూనే ఉంటాము. అంటే ఉదాహరణకి మీకు భక్త కన్నప్ప సినిమా తీసుకున్నట్టయితే ఇక అంతకన్నా గొప్ప నటుడు ఉంటాడా అనిపిస్తుంది. ఒక ప్రొడ్యూసర్గా ఆయన ఎంపిక చేసుకునేటటువంటి ప్రతి కథలకే కూడా మేము ఎంతగానో ఫ్యాన్స్. ఎంత మంచి కథలను ఆయన ఎంపిక చేసుకున్నారు, ఎంత అద్భుతాలను మనం ముందు ఉంచారు. ఆయన ఒక ప్రొడ్యూసర్గా, ఒక రాజకీయవేత్తగా, ఒక ఆర్టిస్ట్గా, ఒకటి కాదు ఎన్ని రకాల పాత్రలు ఆయన మన ముందు చేశారు మహానుభావుడు. అలాంటి మహానుభావుడు ఇవాళ ఆయన లేకపోవడం చాలా దురదృష్టకరం. వారి కుటుంబ సభ్యులకి మనశ్శాంతి కలగజేయాలని కోరుకోవడం తప్ప అంతకు మినహా మనం ఏమీ చేయలేము.